వాతావరణానికి తగ్గట్టుగా పనిచేయాలి. మన వాతావరణానికి సంబంధించి అయితే ఫ్రాన్స్ చెప్పేటువంటిది పనికి వస్తుందండి అని చెప్పారు. అందుకు దాంతో కాంటాక్ట్ చేస్తే ఈ రెండు దేశాలకు సంబంధించిన ఆయుధ ల్యాబీలు చాలా అగ్నిష్టగా ఉంటాయి. వాళ్ళు సాధారణంగా పొలిటికల్ గా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయించి ఆపించడానికి ప్రయత్నిస్తారు. అంటే అలాంటి పవర్ బ్రోకర్ గాళ్ళకి తెలుగుదేశం ఎలాగ ఉపయోగపడింది అంటే తెలుగుదేశం అట్లాంటి వాళ్ళతో డీలింగ్స్ ఉందనే కదా, చంద్రబాబుకి అట్లాంటి వాళ్ళతో డీలింగ్స్ ఉందనే కదా, వాళ్ళ దాన్ని యథాతథంగా తీసుకొచ్చి ఇవాళ ఐఎన్డీఐ ఆ రోజున యూపీఏ కూటమికి ఇచ్చారు. అంటే ఏంటి, చివరికి ఈ దేశానికి ద్రోహం చేసే వ్యవహారం అది. రఫేల్ రాకపోతే ఏమైపోయేది ఆ రోజున, ఏ స్థాయి దాకా వెళ్ళింది వ్యవహారం, సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు. ఎవరు సుప్రీంకోర్టులో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అన్నది కూడా తెలిసిందే కదా మనకి, ఏ స్థాయి వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనేది. ఇదంతా అంటే ఒక రకంగా చెప్పాలంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా తనకు ఉన్నటువంటి వివిధ వర్గాల్లో వివిధ వ్యవస్థల్లో ఉన్న పట్టు ద్వారా అక్కడ మోడీని ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని వెంటాడి వేటాడాడు చంద్రబాబు. అంటే తన 40 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో తను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనూ, తను యూపీఏ ఎన్డీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు, యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ వీటిట్లో ఉన్నప్పుడు అక్కడున్న కాంటాక్ట్స్ని డెవలప్ చేసుకుంటూ ఒక బలమైన ఉక్కు కవచం తన చుట్టూ తెచ్చుకున్నాడు. ఆ ఉక్కు కవచాన్ని తను వాడుకుంటే పర్లేదు, డిఫెన్స్కి అఫెన్స్కి వెళ్ళాడు. ఈ అఫెన్స్లో మిగతా వాళ్ళని మాత్రం బడికించగలిగాడు. ఈయన కేంద్రంలో ఎవడైనా సరే మాట విన్నారు, అది కాంగ్రెస్ అయినా ఇతర మాట విన్నారు, లేకపోతే ఈయన మీద కేసులు గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి ఎట్లా విత్డ్రా చేసుకుంటాడు.